అందుకే లక్షలు మన దగ్గర చేరుతున్నప్పుడు ఎప్పుడు మనుధర్మశాస్త్రం చెప్పిన ప్రకారం ధనవంతులకు నమస్కారం పెట్టి చెబుతున్నా, మన ఆస్తిలో మన సంపాదనలో నాలుగో వంతు దాన ధర్మాలు చెయ్యాలి. నెలకి 100,000 రూపాయలు మన ఆదాయం ఉందంటే 25,000 బయటికి వెళ్ళిపోవాలమ్మా, మన దగ్గర ఉండద్దు, ఏదో రకంగా వెళ్ళిపోవాలి. పేద సాదలకే వెళ్ళిపోవాలి. దయచేసి మన బంధుమిత్రులకు పట్టుచీరలు పెడదాం అనుకోకండి, అది దరిద్ర పని. లేని వాళ్ళకే పెట్టాలి, లేని వాళ్ళకే పెట్టాలి. ధనవంతులు నోము కానీ వ్రతం కానీ చేస్తే కారు వేసుకుని బయలుదేరి బలహీన వర్గాల ఇళ్లకి వెళ్ళి వాళ్ళ మొత్తయిదువులకు వాళ్ళ మొహాన్ని ఒక బొట్టు పెట్టి చీరబెట్టండమ్మా, హిందూ మతాన్ని ఉద్ధరించిన వాళ్ళు అవుతారు, ఉద్ధరించిన వాళ్ళు అవుతారు. చేతులెత్తి చేతులెత్తి నమస్కరించి కోరుతున్నా. హిందూ మతాన్ని పీడిస్తున్న వ్యవస్థ కుల వ్యవస్థ, అది పోతే కానీ హిందూ మతం బాగుండదండి. కుల సామరస్యం పెరగాలంటే డబ్బు ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి ఇచ్చేయాలి. ఇవ్వడం కోసమే మన దగ్గర ఉంది, ఇచ్చేస్తున్నాం అంతే. మాకు ఇమ్మంటే బోల్డ్ ఇచ్చేస్తారండి, లేనివాడికి ఎవరండి ఎవరో కూడా. మాకు ఉన్నా సరే తొడిగేస్తారు ఇక్కడ పట్టుకొచ్చి, ఉద్దు మొర్రు అంటున్నా సరే. ఎందుకంటే పండితులకు ఇస్తే పుణ్యం లేదమ్మా, పేదవాడికి ఇస్తేనే పుణ్యం, పేదవాడికి ఇస్తేనే పుణ్యం. పండితుడు పేదవాడైతే ఇవ్వండి, తప్పులేదు. నిజంగా పండితుడు పేదవాడైతే ఇవ్వండి, ఎందుకంటే ఆయన కూర్చుని చదువుకోవాలి కదా, 4 పుస్తకాలు ఇవ్వండి, తప్పులే. కానీ ధనవంతులైన పండితులకు ఇవ్వాల్సిన పని ఉందండి, ఇవ్వకండి. తక్కువ ఇవ్వడం అనేది అసలు ఇవ్వకపోవడం ఎంత తప్ప, ఎక్కువ ఇవ్వడం కూడా తప్పే. ఎందుకంటే వాడు వ్యసనపరుడు అవుతాడు ఖచ్చితంగా. ఈ దాన ధర్మాలు లేకపోయిన తర్వాత జీవితం ఏమిటండి? ఈ లక్షలు ఎక్కువైపోయేసరికి ఏమవుతుందంటే పరిస్థితి, లక్ష్యాన్ని మర్చిపోతాం మనం. అప్పుడు ఏమవుతుంది, జరిగే దేవుడు విగ్రహానికి పట్టిన దుమ్ము దులిపేసినట్టుగా ఎక్కడికక్కడ దీన్ని వదిలించేయాలి. పాతికి 4వ వంతు దానం చేయమని చెప్పాను కదా, ఇంకో మాట కూడా చెబుతున్నా, సగం మీరే అనుభవించాలి, గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా భర్తలకి చెప్పాలి ఈ మాట. 100,000 రూపాయల ఆదాయం ఉంటే 50,000 ఖర్చు పెట్టేయాలి. మీ ఆవిడ ఏం కోరితే అది కొనేయండి, పర్వాలేదు, నాకేం నష్టం, మీరేగా కొనేది. 50,000 ఖర్చు పెట్టేయాలి, భోగాలన్నీ అనుభవించాలి. ఏసీలో వెళ్ళేవాడు ఏసీలోనే వెళ్ళాలి. ఏసీ ఎందుకు దండగా అని బాత్రూమ్ పక్కన కూర్చోవద్దు, ఆడాళ్ళకి నచ్చదు వ్యవహారం. డబ్బు ఉన్నవాడు డబ్బు ఉన్నాక డబ్బు ఉన్నట్టే బతకాలి. పిల్ల పెళ్లి చేస్తే 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టేవాడు ఖర్చు పెట్టాలి. ఎందుకు, ఎలక్ట్రీషియన్లు బతుకుతారు, పందిళ్ళు వేసేవారు బతుకుతారు, పాకలు వేసేవాళ్ళు బతుకుతారు, వడ్డన చేసేవాడు బతుకుతాడు, వండేవాడు బతుకుతాడు. వీళ్ళందరూ బతకాలంటే డబ్బు ఉన్నవాడు ఖర్చు పెట్టకపోతే ఎవరు ఖర్చు పెడతారండి? హాయిగా చేయండి, మీ ఆదాయంలో సగం అనుభవించండి. ధర్మశాస్త్రం ఎప్పుడు తప్పు చెప్పదండి, సుఖం కూడా చూసింది, సగం అనుభవించండి. ఆ మిగిలిన సగం ఉంది కదా 50,000 అనుకోండి, 25,000 దానం చేయండి. మిగిలిన 25,000 బ్యాంకులో కానీ ఇతర పథకాల్లో కానీ పొదుపు చేయమని చెప్పింది, అది కూడా చెప్పింది భవిష్యత్తు కోసం. ధర్మశాస్త్రాలు ఎప్పుడు భవిష్యత్తు వర్తమానం అన్నీ దృష్టిలో పెట్టుకుని, నువ్వు అనుభవించవయ్యా సగం అనుభవించేయి, ఆ మిగిలిన సగంలో పావలా బ్యాంకులో వేసేయి, నువ్వు స్థలం కొంటావో పొలం కొంటావో డబ్బు బంగారం ఏదో చేసేయి, పావలా దానం ఇచ్చాయి. ఎందుకు, ఈ పావలాయే మనకి వచ్చే జన్మకు కలిసి వచ్చేది, దానం ఇచ్చిన పావలాయే వచ్చే జన్మకి.